కేసీఆర్కు జగన్ షాక్. అవును, తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అనేది తెలుగులో ఓ నానుడి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఎంత తమ్ముడైనా పేకాట దగ్గర మాత్రం తమ్ముడని కూడా చూడకూడదు అని. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి వైఖరి అలాగే ఉంది. చూస్తూ ఉంటే ఇద్దరి మధ్య ఉన్న సన్నిహితం గురించి కొత్తగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. అయినా జగన్ తీసుకుంటున్న పాలనాపరమైన నిర్ణయాలు కేసీఆర్కు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉన్నాయి. తెలంగాణ విషయాన్ని పక్కన పెట్టినా ఏపీలో తన చేతిలోనే శాశ్వత అధికారం ఉండాలంటే పరిపాలన ఎలాగుండాలనే విషయంలో జగన్కు స్పష్టమైన వ్యూహం ఉంది. జగన్ అనుసరిస్తున్న ఆ వ్యూహమే కేసీఆర్కు పెద్ద తలనొప్పిగా తయారైంది. జగన్ తీసుకున్న రెండు నిర్ణయాల వల్ల కేసీఆర్కు పెద్ద షాక్ తగిలింది. మొదటిదేమో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఇక తాజాగా తగిలిన షాక్ ఏంటంటే రైతు భరోసాకు ముందు పీఎం కిసాన్ అనే పేరు తగిలించడం. ఆర్టీసీని అచ్చంగా ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాకపోవడంతో 52,000 మంది ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేశారు. అంతేకాకుండా వాళ్ల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుండి 60కి పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం తెలంగాణలో ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోందో అందరూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నది. ఏపీ విషయాన్ని చూపించి, తెలంగాణలో 42,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సరే, నోటి దురుసు వల్ల కేసీఆర్ కార్మికులతో గొడవలు పెట్టుకోవడంతో కార్మికులు బాగా రెచ్చిపోతున్నారు. చివరకు ఈ సమ్మె భవిష్యత్తులో ఎక్కడికి దారితీస్తుందో తెలియదు. ఇక రెండో షాక్ ఏంటంటే రైతు భరోసా పథకానికి పీఎం కిసాన్ అనే పేరు తగిలించడం. జగన్ లాంచ్ చేసిన పథకం లాంటిదే కేంద్రం కూడా అమలు చేస్తోంది. చంద్రబాబు నాయుడు హయాంలో కేంద్ర పథకాలన్నింటినీ తన పథకాలుగానే ప్రచారం చేసుకునేవారు. కానీ జగన్ అలా చేయలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పథకం కాబట్టే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ అని ప్రకటించారు. ఎప్పుడైతే జగన్ పథకానికి కేంద్రం పేరు కూడా తగిలించారో వెంటనే తెలంగాణలో కూడా కేసీఆర్ అదే పేరు చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఎందుకంటే తెలంగాణలో కూడా పీఎం కిసాన్ పథకం అమలవుతోంది కాబట్టి. మరి కొత్త డిమాండ్ల విషయంలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.